ప్రియమైన అక్కస అక్కచెల్లెమ్మలకి జగనందని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది। ఈ రాష్ట్రంలో ఒక కుట్రపూరితమైనటువంటి రాజకీయాలు నడుస్తున్నాయి। మీ అందరి ఆశీర్వాదంతో పాదయాత్రలో పెద్ద ఎత్తున మన ప్రీతమ నాయకులు ఈ రాష్ట్రంలో ఉన్న సమస్యలు ఏంటి నాన్నగారు తరిపే నాన్నగారిని ఈ రాష్ట్రంలో రెండు సార్లు గెలిపించారు। నాన్నగారు చనిపోతే నేను చనిపోలేదు కానీ ఈ రాష్ట్రంలో నాన్నగారిని ప్రేమించిన 700 మంది చనిపోయినారు। వాళ్ళందరికీ జవాబుదారిగా ప్రజలకు అండగా వాళ్ళకు ఓదార్పు చేస్తానని చెప్తే అంతలం ఎవ్వరు కనీ విని ఎడిగినటువంటి ఆలోచన విధానం ఇవేళ పెద్దలందరూ కుట్ర చేస్తున్నారు। ఎలాగైనా జగన్మోహన్ రెడ్డి అడ్డుకోవాలి ఈయనుంటే మనం మరి రాజకీయ పదవులు మనకు రావు ఎలాగైనా అతను ఓడించాలని అన్నీ కూడబడుతున్నారు। తెలుగుదేశం జనసేన బీజేపీ ఇంకా కమ్యూనిస్టులు ఇంకా ఇతర 100 పార్టీలు అందరూ కలిసి ఇప్పుడే మన నాయకుడు వేరే వాళ్ళ సాయం తీసుకుని వచ్చాడా బలమైన వాడికి ఎదురు సాయం ఎందుకమ్మా మీ మనసుల్లో హృదయాల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు। అటువంటి మన మీరు ప్రేమించినటువంటి మీరు అభిమానించినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అతనికి ఎవరి సాయం అక్కర్లా ఇంతమంది అక్కచెల్లెమ్మల తాలకు తోడుంది ఇంతమంది అవతారాలకు దీవెనలు ఉన్నాయి ఆయనకి ఎవరు ఏ పార్టీ సహాయం అక్కర్లేదు। మీ దేవుని జాలాలకి మిమ్మల్ని నమ్ముకునే రాజకీయాలు చేస్తున్నాడు। ఈ రాష్ట్రాన్ని అన్ని అవకాశాలు కల్పించి సర్వతోముఖాభివృద్ధి సాధించి పిల్లలకి రైతులకి మహిళలకి అందరికి కూడా పెద్ద ఎత్తున సహాయం చేయాలండి। ఈవేళ మన పార్టీ నుంచి గెలిచినటువంటి వాళ్ళు నలుగురు మొన్న తప్పుదారిలో వెళ్ళారు। డబ్బులు వస్తాయమ్మా డబ్బులు ఏం చేస్తారు బంగారం ముక్కలు తింటామా పట్టణ అన్నం కోసం నీ తప్పవలసిన అవసరం ఉందా మీరు ఆలోచన చేయండి। ఇప్పుడు ఎంత చక్కగా మీరు మిమ్మల్ని చూస్తే ఎంతో మా చైర్మన్ గారు చెప్పారు ఎంతో ఆనందంగా మీరు కనిపిస్తున్నారు। ఈ సంతోషాని కోసం నిజాయితీగా పడ్డాను మనందరం రైతు పిల్లలం రైతు కూలీలు కష్టవాసు కష్టాన్ని నమ్ముకునేటువంటి కుటుంబాలు మనకి ఎవడు అడ్డుదారిలో మన సంపాదన లేవు మనమే విమానాలు తిరగాలని కోరుకోవడం లేదు సమాజంలో మనకి ఒక గౌరవం ఉండాలని కోరుకుంటున్నాం। అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే అది సాధ్యం। ఆ రోజు పాదయాత్రలో చెప్పినటువంటి అనేక మంది అక్కచెల్లెమ్మల అవతారాల తాలూకా ఆలోచన అన్న నేను పేదవాళ్ళని నాకు స్థలం లేదు ఎవరు పంచడం ఉంటున్నాను మీకు అవకాశం వస్తే మీరు దేవుడు ఆశీర్వదిస్తే మా అందరి ఆశీస్సులు నీకు ఉంటాయి నువ్వు ముఖ్యమంత్రి అయితే మాకు స్థలం ఇప్పించన్నాని అనేక మంది చేవెళ్ళం అక్కడ ఇరుకులబాయిలో ప్రారంభించిన పాదయాత్ర మన విజయమ్మ గారి ఇచ్చాపురం వరకు సాగింది। అనేక మంది లక్షలాది మంది ప్రజలు ఆ కోరిక కోరారు కోరితే మీ అందరూ నాకు 4 సార్లు ఎమ్మెల్యేగా ఆశీర్వదిస్తే మన ప్రీత ముఖ్యమంత్రి మొదట ఆర్ఎండీ శాఖ మంత్రిగా చేసి ఆ తర్వాత రెవెన్యూ శాఖ చేసి డిప్యూటీ సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత స్థానం నాకు చేసినటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి। ఇదంతా మీ కలవ మీ ఆశీర్వచనాలు మీ దీవెనలు మీరు నాకు ఇచ్చే అభిమానమే ఇవాళ ఇంత స్థాయిలో నేను ఉన్నాను। కోరిన కోరికలు కూడా జగన్మోహన్ రెడ్డి తీరుస్తున్నారు మీ బాధ్యత ఏంటి మళ్ళీ ఎన్నికలు వస్తే తప్పుడు మాటలు ప్రలోభాలకి లోనవకుండా తాత్కాలిక వారిచ్చిన 150 తక్కువపడకుండా మీ అందరి ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డికి వేనగుర్తికి ఇవ్వాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను।